టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ నిన్న మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నిజం చెప్పాలంటే ఖచ్చితంగా సెంచరీ చేస్తాడు, ఇంకొక 50 ఓవర్లైనా ఉంటాడు క్రీజ్ లో అనుకునే లోపే అవుట్ అయిపోయాడు. 91 పరుగులకు అవుట్ అయిపోయి మరొకసారి సెంచరీని మిస్ చేసుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే సునీల్ గవాస్కర్ ఒక ప్రముఖ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ పంత్ గురించిన అసలు విషయాన్ని చెప్పాడు. అయితే బీభత్సకరమైన బ్యాటింగ్ తో చెలరేగిపోయిన రిషబ్ పంత్ ఒక చిన్న తేడాను తెలుసుకోవాలి. రిషబ్ పంత్ ఎప్పుడూ దూకుడైన ఆటగాడే. అతని బ్యాటింగ్ ను అందరూ చూడాలనుకుంటారు, ఎందుకంటే పంత్ తన ఆటను ఆస్వాదిస్తూ ఆడతాడు. అయితే రిషబ్ పంత్ ప్రతిసారి నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా వికెట్ పారేసుకుంటున్నాడు. అతను కేర్ ఫ్రీ కి కేర్లెస్ కి మధ్య ఉన్న చిన్న తేడాను గ్రహిస్తే మరింత నిలకడగా రాణిస్తాడు. జాక్ లీచ్ బౌలింగ్ ను పంత్ ఎదుర్కొన్న తీరు అద్భుతం. అంతేకాకుండా తను అంతకన్నా ముందు సెటిల్ అవ్వడానికి ఇష్టపడలేదు, భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాలనుకున్నాడే కానీ అక్కడ నిలకడగా క్రీజ్ లో ఉండాలి అని అనుకోలేకపోయాడు. కుడి చేతి బౌలర్లకు తాను ఎంత ముప్పు తెచ్చి పెడుతున్నాడో గుర్తించాడు. అయితే రెట్టించిన ఆత్మవిశ్వాసంతో లీచ్ బౌలింగ్ లో విరుచుకుపడ్డాడు అని గవాస్కర్ ప్రశంసించాడు. ఇక పంత్ ధాటికి లీచ్ తొలి 6 ఓవర్లలో 59 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక డ్యామ్ బేస్ బౌలింగ్ లో భారీ సిక్స్లకు ప్రయత్నించిన పంత్ లీచ్ కే మళ్లీ చేచిక్కి వెనుదిరిగాడు. టీమిండియా బ్యాటింగ్ తడబాటుపై సునీల్ గవాస్కర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎటువంటి తడబాటు లేకుండా చాలా ఈజీగా బ్యాటింగ్ చేస్తే ఆతిథ్య ఆటగాళ్లు మాత్రం ఆపసోపాలు పడటం విచిత్రంగా ఉందన్నాడు. భారత్ బ్యాటింగ్ ఇలా ఉంటుందని మాత్రం నేను అస్సలు ఊహించలేదన్నాడు. ఉదయం బేస్, జాక్ లీచ్ చాలా సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేశారు, కానీ ఇంగ్లాండ్ బౌలింగ్ బలం కొత్త బంతి విషయం తెలుసు. భారత ఆటగాళ్లు బంతి పాతబడే వరకు క్రీజ్ లో ఉంటే మంచి స్థితిలో ఉండేవాళ్ళు. దురదృష్టవశాత్తు రోహిత్ అద్భుత బంతికి వెనుదిరిగిపోయాడు. ఏది ఏమైనప్పటికీ కూడా భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ లో మాత్రం చాలా తీవ్రంగా నిరాశపరిచింది అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.